అందరికీ నమస్తే అండి, పుష్ప బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే సోరకాయ గారెలు ఎలా చేయాలో పక్క మన వీళ్ళ స్టైల్లో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. ముందుగా మనము ఒక సొరకాయ తీసుకోవాలండి. నేనైతే మీడియం సైజ్ సొరకాయ తీసుకున్నాను. దీన్ని పొట్టు తీసేసి మనం తురుముకోవాలి. ఈ బౌల్ నిండా అయిందండి తురుము. మనం ఈ తురుము ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాను. 10 పచ్చిమిర్చి తురుము అండి, రుచికి సరిపడ వేసుకోవాలి పచ్చిమిర్చి. ఒక చిన్న అల్లం ముక్క తురుము, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఏ కప్పుతో తురుము తీసుకున్నామో అదే కప్పుతో మనము బియ్యం పిండి తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. సోరకాయల నుంచి వచ్చిన వాటర్తోనే పిండి మొత్తం కలిసిపోతుందండి, పిండి ముద్ద అవుతుంది. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ కొలతలతో చేస్తే గారెలు సూపర్ టేస్ట్ అవుతాయండి. ఉప్పు కారము అన్నీ కూడా కరెక్ట్ సరిపోతాయి. మనకి ఇలా కలుపుకుంటే అట్లా పిండి ముద్దలాగా కావాలండి. ఒకవేళ మీకు మెత్తగా అయితే కూడా కొంచెం పొడి పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఏ కప్పుతో సొరకాయ తురుము తీసుకుంటామో అదే కప్పుతో మనము రైస్ ఫ్లోర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి, మెత్తగా కూడా కాదు. ఓకే, మన పిండి ముద్ద రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. పొయ్యి మీద మనం కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు కాల్చుకోవాలండి. ఆయిల్ వేడేంతలోపు మనం గారె చేసుకుందాం. చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని రౌండ్ చేసుకోవాలండి. సైజు మనకు ఎలా కావాలో అనేది మనం చూసుకోవాలి. పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా. కవర్ కొద్ది నీళ్ళు తడి పెట్టుకొని, చేతికి కూడా కొద్ది నీళ్ళు తడి చేసుకొని మనం గారె చేసుకోవాలండి. కొద్దిగా క్రిస్పీగా కావాలనుకుంటే సన్నగా చేసుకోవచ్చు, మెత్తగా కావాలంటే కొంచెం మీడియంగా ఉంచుకున్నా పర్వాలేదన్నమాట. నేను క్రిస్పీగా కావాలని సన్నగా చేసుకుంటున్నాను. ఇలా కవర్ నుంచి మనం గారె తీసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవడమే. ఆయిల్ దగ్గర కొద్ది జాగ్రత్త చూసుకోవాలండి, వేడివేడిగా ఉంటుంది ఆయిల్ కాబట్టి. ఇది కేవలం 10 నిమిషాలలో అయిపోతాయండి గారెలో. చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రాగానే వేడివేడిగా చేసి పెడితే పిల్లలు చాలా హ్యాపీగా తింటారు. అండ్ సోరకాయ చాలా హెల్దీ అండి, చాలా చాలా హెల్దీ. అలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మరీ డార్క్ గోల్డ్ కాకుండా, మరీ లైట్కి కాకుండా మనం వీడిలో చూపిస్తున్నట్టు కాల్చుకుంటే సరిపోతుంది. మన గారె డ్యాన్స్ వేస్తుందండి. అంతే అండి, ఇంకా మన గారెలన్నీ ఇలా కాల్చుకోవడమే. అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే అండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని మనం. ఓకే అండి, మన గారెలు ఎత్తి కాలని నేను తీసేస్తున్నాను. గారెలు మనం కెచప్తో కానీ, ఏదైనా చట్నీతో కానీ తినచ్చు, లేదంటే అట్లయినా కూడా తినొచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి టేస్ట్ ఇస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. అంత రుచిగా ఉంటాయి, అంత కమ్మగా ఉంటాయి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే జొన్న రొట్టెలు ఎలా చేయాలనేది మన పక్క విలేజ్ స్టైల్లో చూపించానండి, 2 రకాల పద్ధతిలో, ఈజీ మెథడ్లో. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో, అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజీ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.